నౌ తను చేసినటువంటి ఎలాంటి పాత్రకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ తడాక చూపించేటువంటి మన హీరో గారు నాగ చైతన్య మాట్లాడే ముందు మే మేబీ రిక్వెస్ట్ సాయి స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ ఐ నో ఆబ్లిగేటెడ్ యూ ఇన టు డాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్చువల్లీ అగ్రీయింగ్ టు డూ దట్ ఐ థింక్ దట్ వాజ్ అ స్పెషల్ మూమెంట్ టుడే ఇన్నేళ్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐ హవ్ నెవర్ సీన్ చిరంజీవి గారు డాన్స్ లైక్ దాట్ సో హో ఐ థింక్ దట్ వాజ్ ది స్పెషల్ స్పెషల్ మూమెంట్ సో ప్లీజ్ మౌని మాట్లాడాలి అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ శేఖర్ గారు మాట్లాడిన తర్వాత నేను కొంచెం చాలా ఎమోషనల్ అయ్యాను చాలా ఆలోచించి పెట్టాను అదన్నీ అలానే పోయింది బట్ జస్ట్ గివ్ మీ సెకండ్ టు కంపోజ్ మై సెల్ఫ్ మొదటిగా నేను చిరంజీవి గారికి ఫస్ట్ సారీ చెప్పాలి దాని తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే తను చాలా పెద్ద మాట చెప్పేశారు ఈరోజు అండ్ ఇక్కడ తను లేదు తను బట్ తనకి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ చేసేటప్పుడు లేదంటే మన డాన్స్ షోస్ చేసినప్పుడు నేను తన సాంగ్స్ ఉంటుందా అప్పుడు నేను జనరల్గా లీడ్ యాక్ట్రెస్ని చూడాలి బట్ నా కళ్ళు మొత్తం అటెన్షన్ మొత్తం తనపైనే ఉంటుంది నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను నాకు ఉన్న గ్రేస్ అదాన్ని తనని చూసి చూసి వచ్చిందని అది తను లేదు లేదంటే అక్కడనే డైరెక్ట్గా చెప్పేవాడిని సో సార్ ఐ థింక్ యూ బీన్ మేజర్ యూ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ మై జర్నీ ఎస్ అ డాన్సర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఎస్ ఆల్ అండ్ అమిర్ సార్ I can't say this is a dream come true because I've never imagined something like this. I didn't know it was possible. Uh, because you've always been someone, you know, I imagine that you're in a different part of the world and uh, you're not reachable. But today you're right there. I was actually two feet away from you. So this feels surreal. And um, after coming into the industry, I've, um, I've heard a lot of stories about you. Uh, how, uh, uh, how disciplined you are, and how you approach a character. And one such stories was this that I heard, and I was blown off. Um, apparently, a few years ago, you had to uh, uh, be part of a commercial uh, for Coke, the Chota Coke, and uh, your team had come over to uh, put up a presentation. And when they came over, uh, they asked you to play a Hyderabadi panwala. And at that point, the presentation was over, and you said, "What kind of vaccine do you want me to uh, have?" And then they said, "Sir, just Hyderabadi Panwala." And you ended up saying there are six different types, and they ended up taking notes and going that day. I don't know if you remember, but one of the persons who was there, they told me this, and I was thinking, "Oh my God!" I always thought I was prepared before a particular role, but that's when I realized, "Oh, you, no, that is not called preparation. You need to be this aware of it." So you've inspired us so much, and. Um,

తను ఇప్పుడు నేను ఫస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను తను ఇలా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ని నేను ప్లే చేయగలుగుతారని అనుకుంటదే నాకు పెద్ద ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సర్ దట్ యూ థాట్ ఐ గుడ్ ఫుల్ ఇట్ ఆఫ్ అండ్ శేఖర్ గారు మాత్రం కాదు శేఖర్ గారు టీమే ఉంది నేను ఇది సెకండ్ ఫిల్మ్ వాళ్ళతో చేస్తున్నాను సూరి గారు చైతన్య గారు అజయ్ స్వరూప్ అండ్ కిషోర్ వాళ్ళందరూ ఉన్నారు ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ ఇట్స్ యాక్చువలీ మోర్ లైక్ ఎన్ ఇన్స్టిట్యూషన్ బికాస్ ఎవ్రీ సింగిల్ టైం నేను వాళ్ళ సెట్కి వెళ్ళి వచ్చేస్తే అక్కడ నాకు డిసిప్లిన్ తెలుస్తుంది అండ్ ద వే హౌ గ్రౌండెడ్ దే ఆర్ అది చూసి నేను ఆ ఎనర్జీతో వేరే వేరే సెట్స్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేస్తాను సో నేను అనుకుంట నేను కోరుకుంటున్నాను శేఖర్ గారు ఇంకా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడు నన్ను మళ్ళీ ఆలోచిస్తారో అప్పుడు మళ్ళీ నేను వచ్చి నేను మళ్ళీది అన్నీ నేర్చుకొని వెళ్ళాలి అని సో దాట్స్ అనదర్ థింగ్ శేఖర్ గారు అండ్ విజయ్ గారు మాతాన్ వెంకటేష్ గారు ఐ నో దట్ దేర్ ఆల్ లైక్ శేఖర్ గారు వర్క్ వైఫ్ దే బీన్ టుగెదర్ ద హోల్ టైమ్ అండ్ ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ఆనర్ సర్ టు బీ వర్కింగ్ విత్ యూ ఆల్ పవన్ గారు తన మ్యూజిక్ పవన్ గారు ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లేజర్ డాన్స్ డాన్సింగ్ టు యువర్ ట్యూన్స్ అండ్ యూ హ్యావ్ నో ఐడియా మీరు అక్కడ ఒక్కొక్క పాట వచ్చిన తర్వాత బయట అంత వాళ్ళందరూ ఓన్ చేసుకుంటారు అది అది చూసే చాలా ఆనందమైంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ మ్యాజిక్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు నారాయణ దాస్ నారాయణ్ గారు అండ్ సునీల్ గారు అండ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో క్చువలీ జనరల్గా యాక్టర్స్ అందరూ వీల్ థింక్ దట్ వీల్ హ్యావ్ టు గో బీ పార్ట్ ఆఫ్ ద టీమ్ అక్కడ థియేటర్స్లో ఉండి అందరూ ఎంజాయ్ చేసేది చూసి అక్కడి నుంచి మనకి ఒక వైబ్ ఇన్స్పిరేషన్ వచ్చి మనం వేరే వేరే సెట్లో వెళ్ళి ఇలా పర్ఫామ్ చేయాలి అప్పుడే వాళ్ళందరికీ నచ్చుతుంది అని ఆలోచిస్తాము బట్ డ్యూరింగ్ దిస్ టైమ్ నాట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ బి వేర్ వేఆర్ ఏబుల్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్ బట్ దే స్టూడ్ బై ద ఫిల్మ్ ది సపోర్టెడ్ అస్ అండ్ దే గెటింగ్ ఇట్ అవుట్ ఇన్ దియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిల్లింగ్ ఇన్ ఆల్ అఫర్స్ అండ్ దెన్ మేకింగ్ దిస్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వేరే ఎవరైనా చే గారు ఐ న్యూ ఇట్ జనరలీ వెన్ ఐ గెట్ నోజ్ ఐ ట్ సో చేయ్ గారు గురించి చెప్పాలంటే నేను ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పేస్తా హీస్

అండ్ ఇప్పుడు ఎవరైనా మర్చి ఉంటే ప్లీజ్ క్షమించండి మేము ఈ ఫిల్మ్ని చాలా రోజు నుంచి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము బట్ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో మీరందరూ మన ఫిల్మ్ని రిలీజ్ చేసే రిసీవ్ చేసేది చూసి మేమందరం చాలా ఆనందంగా ఉంది మాకు అండ్ టూ ఇయర్స్ నుంచి చేసిన హార్డ్ వర్క్ అన్ని సడన్గా ఎక్కడో మాయమైపోయింది అలా ఉంది బికాజ్

మీరు అందరికి చాలా చాలా ధన్యవాదాలు మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి థ్యాంక్ యూ